ఈరోజు బాన్స్వాడ నియోజకవర్గంలో పోతంగల్ మండల కేంద్రంలో బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఆదేశాల మేరకు జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కర్ గారికి చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పోతంగల్లోని పెద్ద చెరువులో ఉపాధి హామీ కూలీల వద్దకు చేరి వారికి మజ్జిగ అరటి పండ్లు పంపిణీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న గ్యారంటీల గురించి వివరించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఉపాధి కూలీల గురించి ఆలోచించి కూలీలకు రోజువారీ 400 రూపాయలు ఇవ్వడం జరుగుతోందని సీఎం చెప్పారు. పేదల గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వమని చెప్పడం జరిగింది. చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చునని కోరడం జరిగింది. కుటుంబ సభ్యులందరూ వచ్చి వారిని కలవడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఒకటి, కొంతమంది మత పిచ్చితో హిందుత్వం హిందుత్వం అంటున్నారు. మనము హిందూ ముస్లిం గూండోళ్ళు కానీ సాకలోళ్ళు కానీ మాదిగోళ్ళు ఎస్టీలు ప్రతి ఒక్కరు మన సంబంధాలు ఎట్లుంటాయంటే కాక చాచా అన్న తమ్ముడు ఇట్లా మామ అనే మన సంబంధాలు ఉంటాయి. ఎప్పుడు కూడా హిందూ ముస్లిం కానీ ఇతర కులాలు కానీ ఏ కులాలు కానీ మనం గొడవలేదు. మనకు కావాల్సింది మనకు కూడు గూడు, మన అభివృద్ధి ఇది చూడాలి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది, ఇంకా 4-5 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. మనకి ఏది కావాలన్నా కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతుంది. కాబట్టి మనం ఇతర పార్టీల వాళ్ళ మాటలకు మోసపోకూడదు. దయచేసి ఖచ్చితంగా మనకు ఇల్లు కావాలన్నా ఏది కావాలన్నా పెన్షన్ కావాలన్నా ఏది కావాలన్నా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఇప్పుడు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసింది కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో. తర్వాత వచ్చిన పార్టీలు దీన్ని నీరు గార్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో వస్తే ఉపాధి హామీ కూలి ఖచ్చితంగా 400 చేసే ఆలోచనలు కాంగ్రెస్ పార్టీ ఉంది. వాళ్ళ మేనిఫెస్టో పెట్టడం జరిగింది.